ఫ్రెండ్స్, నేను మీ శ్రీజాని. నేను ఈరోజు సైక్లాయిడ్ గురించి చెప్పబోతున్నాను. ఒకవేళ నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్. ఓకేనా? సైక్లాయిడ్, ఒకసారి డ్రా ఏ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ఆన్ ద పెరిఫరీ ఆఫ్ ఏ సర్కిల్ విచ్ ఈజ్ రోస్ ఆన్ ఏ స్ట్రైట్ లైన్ పాత్. టేక్ ఏ సర్కిల్ డయామీటర్ ఈజ్ 50 mm. డయామీటర్ 50 mm ఉంటే రేడియస్ ఎంత ఉంటుంది? హాఫ్ ఉంటుంది 50కి, అంటే 2.5 ఉంటుంది. ఓకేనా? ఒకసారి ఇప్పుడు డయాగ్రామ్ చూద్దామా. ఇది డయాగ్రామ్. ఓకేనా? ఇలా ఉంటుంది. మనకి ఎంత ఇచ్చారు ఇక్కడ సర్కిల్లో? ఎంత ఇచ్చారు? 50 ఇచ్చారు డయామీటర్, బట్ హాఫ్ తీసుకోవాలి మనము రేడియస్కి. ఓకేనా? రేడియస్కి 25 తీసుకున్నాము. తీసుకుంటే ఇట్లా వచ్చింది. తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రొట్రాక్టర్ పెట్టాలి. ఇలా ప్రొట్రాక్టర్ పెట్టి 90 తీసుకోవాలి. మళ్ళీ ఇటుపక్క కూడా 90 తీసుకోవాలి. మళ్ళీ ఇటుపక్క 45, ఇటుపక్క 45. ఇటు కూడా ఇట్లాగ పెట్టండి. నెక్స్ట్ దానికి ఇలా పెట్టండి. ఓకేనా? ఇక్కడ కూడా 90 తీసుకోండి, తర్వాత 45 45, ఇలా తీసుకోవాలి. అప్పుడు మనము ఇక్కడ డాట్స్ నేను పెట్టుకున్నా చూడండి, డాట్స్ ఇలా ఇలా పెట్టుకోండి. 3 వైప్స్ అలా పెట్టుకుంటే మనకి ఎన్ని వస్తాయి? 8 వస్తాయి. ఓకేనా? 8 డివైడ్ అవుతాయి. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8, 8 అనే అలాగా మెన్షన్ చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి, డి ఈజ్ ఈక్వల్స్ టు 50, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2.5. నేను చెప్పాను కదా, పైడి ఈజ్ ఈక్వల్స్ టు 22/7 × 50, అంటే పైడి ఇంటూ 157.14 వచ్చింది. అంటే 16 వేసుకో, 16 పార్ట్స్ని డివైడ్ చేయాలి మనము. ఓకేనా? అంటే 16 వచ్చాయి, 8 పార్ట్స్ని 60 దీంతో డివైడ్ చేయాలి. ఈచ్ పార్ట్ ఎంత ఉంటుంది? 2 వేసుకో, అంటే 1.9 వేసుకో. ఓకేనా? ఇట్లా చేస్తే మనకి 8 పార్ట్స్ని ఇట్లా డివైడ్ చేయాలి. C1, C2, C3, C4, C5, C6, C7, C8. అంటే 18 పార్ట్స్లో 2, నేను 1.9 సెంటీమీటర్స్ ఈచ్ పార్ట్కి తీసుకున్నాను. ఇలాగా తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఏం చేశాను, ఇలా డివైడ్ చేశాను కదా వచ్చిన దాంతో 8 పార్ట్స్ని. దాంట్లో అన్ని పార్ట్స్ రావాలి. 157/8 పార్ట్స్ మనం ఇక్కడ చేయాలి. చేస్తే మనకి ఇక్కడ సి నుంచి C1 దాకా 1.9 ఇట్లా తీసుకున్న తర్వాత, ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఇక్కడ దాకా డిస్టెన్స్, అంటే 2.5 డిస్టెన్స్ తీసుకొని C1 పైన పెట్టేసి, ఫస్ట్ 1 పైన ఎక్కడుంది, ఇది ఉందా, దానిపైన ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి ఆర్క్ కొట్టుకో కంపాస్తో. ఓకేనా? మళ్ళీ C2 నుంచి 2 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్క్ కొట్టుకో కంపాస్ పెట్టి. మళ్ళీ 25 సెంటీమీటర్స్తో C3ది ఎక్కడుంది, 3 లైన్ అనేది ఎక్కడుంది, ఇక్కడుందా, ఈ లైన్ పైన ఇక్కడ కొట్టు. మళ్ళీ C4 ఎక్కడుంది, స్ట్రైట్గా ఉంది కదా, ఇంకా ఒక డాట్ పెట్టుకో. మళ్ళీ C5 ఎలా ఉంది, 5 ఎక్కడుంది, ఇది ఇక్కడ ఉంది, ఈ లైన్ పైన కొట్టు. మళ్ళీ C6 ఎలా ఎక్కడుంది, ఇక్కడ ఉంది, C6 ఇక్కడ ఇక్కడ కొట్టాను ఆర్క్. మళ్ళీ C7 ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఈ లైన్ పైన ఇక్కడ ఇక్కడ డ్రా చేశాను. మళ్ళీ C8 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉంది. ఇదంతా ఏమైంది, ఇప్పుడు ఆర్క్స్ ఉన్నాయి కదా, ఆర్క్స్ పైన మొత్తము జాయిన్ చేయాలి మనం ఇట్లాగా. అప్పుడు మనకేం వచ్చింది, సైక్లాయిడ్ వచ్చింది. ఇది సింగిల్ స్ట్రైట్ లైన్గా వస్తే సింగిల్ వచ్చింది. ఓకేనా? ఇది మనము సైక్లాయిడ్ అంటాము. ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.